వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. శాసన మండలి ఎన్నికలకు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్టు ప్రముఖ వాణిజ్యవేత్త దుప్పల రవీంద్ర బాబు ప్రకటించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసన మండలికి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లు ప్రముఖ వాణిజ్యవేత్త ఉన్నత విద్యావంతుల కుటుంబానికి చెందిన దుప్పల రవీంద్ర బాబు పేర్కొన్నారు. స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ శ్రీకాకుళం జిల్లా సమస్యలను ప్రస్తావించే కరపత్రాన్ని విడుదల చేశారు. ఉత్తరాంధ్ర కష్ట నష్టాలను శాసన మండలిలో ప్రస్తావించే ప్రశ్నించే గొంతు నవ్వుతానని అందుకు మేధావి వర్గం అండదండలు అందించాలని కోరారు. ఏయులో బీఈ ఎంబీఏ చదువుకున్న రవీంద్ర బాబు ప్రస్తుతం వాణిజ్యవేత్తగా ఉంటూ తన తండ్రి పేరిట ట్రస్ట్ స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. శ్రీ విశాఖ గ్రామీణ బ్యాంకు డైరెక్టర్ గా పనిచేశారు. మీడియా సమావేశంలో సీనియర్ జర్నలిస్టు ప్రముఖ రచయిత నల్లి ధర్మారావు ఆయన కుటుంబ నేపథ్యాన్ని వివరించారు. రవీంద్రబాబు తండ్రి కృష్ణమూర్తి శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని, చంద్ర పుల్లారెడ్డి అనుచరునిగా ఉంటూ సికింద్రాబాద్ కుట్ర కేసులో 6 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారని చెప్పారు. జైలు నుంచి విడుదలైన తర్వాత జర్నలిస్ట్ గా జీవితం కొనసాగిస్తూ అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారని తెలిపారు. రవీంద్రబాబు కుటుంబం ఉన్నత విద్యావంతుల కుటుంబమని వివరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన రవీంద్రబాబు సిక్కోలు జలసాధన సంరక్షణ సమితి అధ్యక్షునిగా ఒడిశాతో గల నదీ జలాల వివాదాలపై ఉద్యమం నడిపారని చెప్పారు. కరపత్రం విడుదల కార్యక్రమంలో మీడియా సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు సత్యం తదితరులు పాల్గొన్నారు. పార్టీ పరంగా అంటే అడిగితే ఇస్తారో తెలియదు కానీ, ఇప్పుడైతే స్వతంత్రంగా ప్రయత్నించి మన ఎజెండా ఏదైతే ఉందో, నిర్లక్ష్యంకి గురి కాబడిన ప్రాంతాలని ఎందుకు మీరు నిర్లక్ష్యించారని ప్రశ్నించే విధంగా ఉండాలని చెప్పేసి భావనతోటి ఈ యొక్క పోటీకి నేను నిశ్చయించుకున్నాను. మిత్రులు చెప్పారు ధర్మారావు గారు. ప్రధానంగా ఈరోజు 3 జిల్లాల్లో పాత్రికేయ మిత్రులందరూ కూడా నిస్వార్థంగా పనిచేస్తే దీనివల్ల చాలా మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే సమాజంలో మనది ఒక పిల్లర్, ఆ పిల్లర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ప్రజా సమస్యలు పైకి తీసుకురావడానికి, వెలికి తీసుకురావడానికి, సమస్యల పరిష్కారానికి దోహదపడుతుంది. ఆ ఉద్దేశంతో నేను ఈరోజు శ్రీకాకుళంలో ఉన్న ప్రధాన సమస్యల్ని ప్రస్తావిస్తూ ఒక రిలీజ్ చేశాను ప్యాంప్లెట్. ఇది అందరికీ సర్క్యులేట్ చేస్తాను. నందిగాంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ పాల్గొన్నారు. నందిగాం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ పాల్గొన్నారు. సమావేశంలో నందిగామ మండల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రశ్నించగా తిలక్ స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గర ఉన్న చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత తీసుకున్నారని, దీనికోసం ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి ముందుగా తిలక్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మంగళవారం నందిగామ మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యకులు కింజరాపు అచ్చెన్నాయుడు పాత్రికేయుల సమావేశం ఆయన రాజకీయ ఉనికి కోసమే ఏర్పాటు చేశారని, రైతులకు ఆదుకున్న ప్రభుత్వం ఒక జగనన్న ప్రభుత్వమేనని, ఈ ప్రభుత్వంలో ప్రతి రైతుకు న్యాయం చేసే బాధ్యత జగనన్న తీసుకున్నారని కొనియాడారు. ఈ సమావేశంలో నందిగామ మండల ఎంపీటీసీ నడుపూరి శ్రీరామ్మూర్తి మరియు మండల సర్పంచులు, ఎంపీటీసీలు, పలువురు నాయకులు పాల్గొన్నారు. చిలకపాలెం టోల్ ప్లాజా కార్మికులకు వెంటనే ఉపాధి కల్పించి ఆదుకోవాలని సీఏటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ డిమాండ్ చేశారు.
రోడ్డున పడ్డ చిలకపాలెం టోల్ ప్లాజా కార్మికులకు వెంటనే ఉపాధి కల్పించి ఆదుకోవాలని లేకపోతే ప్రభుత్వ యంత్రాంగాన్ని దిగ్బంతిస్తామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ పి తేజేశ్వరరావు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం చిలకపాలెం టోల్ ప్లాజా ఎత్తేయడంతో 2007 నుంచి పనిచేస్తున్న 106 మంది కార్మికులను మడపాము నాతవలస టోల్ ప్లాజాల్లో వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని రోడ్డున పడ్డ కార్మికులను ఆదుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో విశాఖపట్నం హనుమంతువాక వద్ద నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చిలకపాలెం టోల్ ప్లాజాను అర్థాంతరంగా 2022 డిసెంబర్ 7న ఎత్తేసి ఇక్కడి ఆదాయం నాతవలస మడపాం టోల్ ప్లాజాలో సర్దుబాటు చేసిన నేషనల్ హైవే అధికారులు 15 ఏళ్లుగా పనిచేస్తున్న 106 మంది కార్మికులను పట్టించుకోకుండా రోడ్డును పడేయడం అన్యాయమని అన్నారు. నేషనల్ హైవే అధికారులు 2007 నుంచి పనిచేస్తున్న 106 మంది కార్మికులను 2 టోల్ ప్లాజాల్లో సర్దుబాటు చేసి విధుల్లో కొనసాగించాలని, గ్రాట్యుటీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రోడ్డును పడ్డ కార్మికులను ఆదుకోవాలని, కార్మికుల సమస్య పరిష్కరించాలని కోరుతూ అధికారులను స్పీకర్, రెవెన్యూ మంత్రి, ప్రజా ప్రతినిధులను కలిసి విన్నవించినా నేటికి ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. కార్మికులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అర్థాంతరంగా కార్మికులను రోడ్డును పడేస్తే వారి కుటుంబాలు ఏ విధంగా బతకాలని, వారి పిల్లల స్కూల్ ఫీజులు ఏ విధంగా చెల్లించాలని ప్రశ్నించారు. దేశం కోసం సరిహద్దుల్లో కాపలా కాసిన మాజీ సైనికుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేషనల్ హైవే అధికారుల తీరుకు నిరసనగా విశాఖపట్నం ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట నిరవధిక ధర్నా ప్రారంభించి ఇక్కడే వంటా వార్పు చేసుకుని సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరసనకు సిద్దం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వెంటనే స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం నేషనల్ హైవే పీడి శివశంకర్ కి యూనియన్ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు, చిలకపాలెం టోల్ ప్లాజా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు టివి నరసింహులు, వి వెంకటరమణ, ఏవీఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. అర్ధరాత్రి టోల్ ప్లాజా ఎత్తివేయడం జరిగింది. మడప ఇక్కడ చిలకపాలెంలో వస్తున్నటువంటి ఆదాయాన్ని మడప నాతవలస రెండు ప్లాజాల్లో కూడా టోల్ ఫీజులు రెట్టింపు చేసి ఆదాయాన్ని సమకూర్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇందులో పనిచేస్తున్న మాజీ సైనికులతో పాటు 106 మంది కార్మికులు కూడా రోడ్లు పడేయడం జరిగింది. ఈ సమస్య మీద ఇప్పటికే నేషనల్ హైవే పీడీ గారిని పలు దఫాలు కలవడం జరిగింది. అలాగే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి స్పీకర్ని, రెవెన్యూ మంత్రిని, అలాగే ఎంపీని, కలెక్టర్ అధికారులందరూ కూడా ఈ సమస్యను పరిష్కారం చేసి రోడ్డును పడ్డ చిలకపాలెం టోల్ ప్లాజా కార్మికుల్ని 2 టోల్ ప్లాజాల ఆదాయం ఏ రకంగా సర్దుబాటు చేశారో కార్మికులు కూడా అదేవిధంగా సర్దుబాటు చేసి ఉపాధి కల్పించాలని చెప్పి గొంతు తెచ్చుకుంటున్నా అధికారుల్లో కానీ ప్రజాప్రతినిధుల్లో కానీ చలనం లేకపోవడంతో ఈరోజు సాధ్యానికి లేకపోయినప్పుడు కూడా అప్పులు చేసి ఈరోజు నేషనల్ హైవే పీడీ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేద్దాం అంటే పోలీసులు ఆటంకపరుస్తూ ఇక్కడ కథలు లేకుండా అడ్డంకులు సృష్టించడాన్ని సిఐటీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే నేషనల్ హైవే అధికారిని అడగడం ప్రశ్నిస్తున్నాం. గతంలో 8 టోల్ బూత్లు ఉండేవి, 16 బూతులకి ఇక్కడ మడపాల పెద్దలు జరిగింది. అలాగే నాతవలసలో కూడా 8 బూతుల నుండి 18 టోల్ బూతులకు పెద్దలు జరిగింది. మరి కార్మికుల సంఖ్యని పెంచకుండా మీరు ఏ రకంగా వీళ్ళని వీధులు పడేస్తారని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా సరే నేషనల్ హైవే పీడీ వెంటనే జోక్యం చేసుకుని వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించకపోతే మాత్రం ప్రభుత్వ యంత్రాంగం దిగ్బంధిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని సినీ హీరో కిరణ్ అబ్బవరం దర్శించుకున్నారు.
ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారిని బుధవారం ఉదయం వినరో భాగ్యము విష్ణు కథ సినిమా హీరో కిరణ్ అబ్బవరం దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి అందజేశారని ఈవో హరసూరి ప్రకాష్ తెలియజేశారు. పగడ్బందీగా నైతికత మరియు మానవతా విలువల పరీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన నైతికత మరియు మానవతా విలువలు పర్యావరణ విద్య అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన తప్పనిసరిగా అవసరమని భావించి ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ముందుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ పరీక్షలు ఉత్తీర్ణత సాధిస్తే వార్షిక పరీక్షలకు అనుమతించబడతారని శ్రీకాకుళం జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి కోట ప్రకాశరావు, ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి తబిట్ నాయుడు తెలియజేశారు. పరీక్షలు బుధవారం ప్రశాంతంగా నిర్వహించబడ్డాయని, ఈ పరీక్షలకు వివిధ స్థాయి అధికారులు పర్యవేక్షణ చేశారని, దీనిలో భాగంగా వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం పూండి ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 74 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఆ కళాశాల ప్రిన్సిపల్ చీఫ్ సూపరింటెండెంట్ రమేష్ పట్నాయక్ తెలియజేశారు. పర్యవేక్షకులుగా శోభారాణి, భాగ్యవతి, అలేఖ్య విధులు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా రెడ్ క్రాస్ భవనంలో హల్చల్ చేసిన నాగుపాము. శ్రీకాకుళం జిల్లా రెడ్ క్రాస్ భవనంలోకి అనుకోని అతిథుల బుధవారం ఉదయం ఓ కోడి నాగు ప్రవేశించి హల్చల్ చేసింది. అక్కడ ఉన్న పిల్లలు, వృద్ధులు, పనివారు తడలిపోయారు. వారి కేకలకు నాగుపాము కంగారు పడి అక్కడ ఉన్న ఒక వాషింగ్ మిషన్ లో దూరి తలదాచుకుంది. విషయం గ్రీన్ మెర్సీ స్నేక్ హెల్త్ లైన్ కి కొందరు చేరవేశారు. గ్రీన్ మెర్సీ సేఫ్ స్నేక్ సొసైటీ రెస్క్యూ బృందాలు హుటాహుట్న అక్కడ చేరుకుని గ్రీన్ మెర్సీ సీఈఓ ఆ కోడి నాగుని బ్యాగ్ అండ్ పైప్ టెక్నిక్ ద్వారా చాకచక్యంగా బంధించారు. అనంతరం అక్కడ వారికి పాములపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విషయం అటవీ శాఖకు తెలియజేసిన అనంతరం ఆ పావుని సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టి పునరావాసం కల్పించారు. రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు స్నేక్ రెస్క్యూ బృందాల్ని అభినందించారు. పాలకొండ నగర పంచాయతీలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం పాలకొండ నగర పంచాయతీ 5, 6, 7, 8 వార్డుల్లో జరిగింది. కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు. అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు పల్లా కొండబాబు, రాష్ట కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు, పాలకొండ పట్టణ మండల అధ్యక్షులు గంటా సంతోష్ కుమార్, గండి రామనాయుడు, కౌన్సిలర్ అడపా బాబ్జీ, సారిపల్లి సంతోష్, అన్నెపు జవర్రాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.
ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.